కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ లో హైలైట్ ఇది. ఒకవైపు పులులు, మరోవైపు ఏనుగు స్వైర విహారంతో భయం భయంగా బతుకుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. 24 గంటల్లో ఇద్దరు రైతులని తొక్కి చంపేసింది మదగజం. బూరుపల్లిలో ఒక రైతుని, కొండపల్లిలో మరొకరిని చంపేసింది. 16 గ్రామాల్లో హైలైట్ ప్రకటించారు అధికారులు. ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. జనావాసాల్లోకి నేరుగా ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది మదగజం. గజరాజు స్వైర విహారంతో గజగజ వడికిపోతున్నారు జనం. ఇక ఏనుగు తిరుగుతున్న ప్రాంతంలోనే 3 పులులు కూడా సంచరిస్తున్నాయన్న వార్త మరింత కలవరపెడుతోంది. ఒకవైపు మదగజం మరణ మృదంగం సృష్టిస్తుంటే ఇంకోవైపు పులుల సంచారం టెర్రర్ పుట్టిస్తోంది. ఎప్పుడు ఏది ఎటువైపు నుంచి దాడి చేసి చంపేస్తుందో అన్న భయంతో గజగజ వణికిపోతున్నారు కొమరంభీం జిల్లా ప్రజలు. ఇంకా పెంచికల్పేట్, బెజ్జూర్ మండలాల్లో విధ్వంసం చేసింది ఏనుగు. పంట పొలాల్ని ధ్వంసం చేస్తూ కనిపించిన వాళ్లపై ఇలా దూసుకొచ్చి చంపేస్తోంది. అలా బూరుపల్లిలో ఒకరిని, కొండపల్లిలో మరొకరిని బలి తీసుకుంది ఈ మదగజం.